గణపతి దేవుడు శివపార్వతుల చుట్టూ తిరిగి ఆదిదేవుడు అయిండు. ఎనకట శ్రావణ కుమారుడు అమ్మ నాయనలను కావడిలో మోసుకుంటా తీర్థయాత్రలు చేసిండు. మన తాత ముత్తాతలు వాళ్ళ అయ్యవలను మంచిగానే చూసుకుండ్రు. కొడుకులు ఏది తింటే పెద్దల కదే పెట్టటోళ్ళు. కానీ ఇయ్యళ్ళ కన్నులను కడుపులో పెట్టుకుని చూస్తోళ్ళే తక్కువైతుర్రు. రెక్కలు వచ్చిన పక్షులోలే ఎవరితో వాళ్ళే చూసుకుంటున్నారు ముసలోళ్ళను నిడిచిపెట్టి. ఎండల దీక్ష పట్టిన గీ పెద్దయ్య పెద్దమ్మది ఖమ్మం. ముగ్గురు కొడుకులు వీళ్లకు. పెద్ద కొడుకు లింగన్న కానిస్టేబుల్ కొలు చేస్తాడు. చిన్నోళ్ళిద్దరూ ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. ముగ్గురికి ఆస్తి సమానంగా వంచిచ్చిండ్రట. వీళ్ళు బతికతందుకు చిన్నోళ్ళు శాతనైన కాడికి ఆసరైతాండ్రట. గాని కానిస్టేబుల్ కొడుకు కనికరం చూపిస్తలేడని ఇట్లా దీక్ష పట్టిండ్రు ముసలోళ్ళు. గప్పట్ల కూడా ఓ పారి ఇట్లనే దీక్ష చేసిండ్రట. నీ ఎట్లా పెంచినాయా, కూలీ పోయినా నాలి పోయినా నా కడుపు కట్టుకున్నా, నేను తినక పెట్టిన తాక పెట్టినా. లింగన్న ఇది కరెక్ట్ కాదన్నా. ఇంటికి పెద్ద కొడుకువు, మంచిగా జాబ్ చేస్తున్నావు. అమ్మా నాయనలు రోడ్డు మీదకి వస్తే ఏం మంచిగుంటా చెప్పు. నలుగురికి చెప్పటోనివి నువ్వే ఇట్లా చేస్తే ఎట్లన్నా. ముసలోళ్ళు గంత పెద్ద బ్యానర్ రాపిచ్చిండ్రంటే ఈ దీక్ష వెనక ఎవలో ఉన్నట్టే ఉన్నారు. వీళ్లకు తెలియక ఇంటి సంసారం బయటేసుకుంటున్నట్టున్నారు. పెద్ద మనసు చేసుకుని నువ్వే దగ్గరికి తీసుకో అన్నా. ఇగప్పుడు మా పెద్ద కొడుకు మంచోడని ఊరంతా చెప్పుకుంటారు.